ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందులో కర్ణాటక తెలంగాణ సైతం ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటకలో అధికారం సాధించేందుకు హస్తం పార్టీ అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రచార జోరు పెంచడమే కాక ఓటర్లను ఆకర్షించే దిశగా వ్యూహాలు రచిస్తోంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జయప్రదమైంది దీంతో అధికారంపై నమ్మకంతో కొత్త పథకాలకు హామీ ఇస్తోంది పార్టీ అగ్రనేతలు పిసిసి చీఫ్ డికే శివకుమార్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు గత కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నారు రాహుల్ యాత్రకు కంటిన్యూగా బస్సు యాత్రను కూడా చేపట్టారు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు నమ్మకంగా ఉండే నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు అందుకోసమే పార్టీలో సీనియార్టీని కూడా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతగా నిర్ణయించినట్లు చెబుతున్నారు వారైతేనే నమ్మకంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తోంది గతంలో మాదిరి పార్టీని ఫిరాయించి బీజేపీకి అధికారం అప్పగించడం వంటివి మరోసారి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్టీలో హిస్టరీని బట్టి క్యాండిడేట్ను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది ఇక వాగ్దానాల విషయంలోనూ కాంగ్రెస్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తోంది బీజేపీకి తగ్గట్టుగా మెజారిటీ స్థానాల్లో గెలవాలంటే ఉచిత హామీలే బెటర్ అని భావిస్తున్నట్లుంది రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ నూట పదమూడు స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు వెలువడుతున్న సర్వేల్లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది గత ఎన్నికల్లో ఎనభై స్థానాలు వచ్చినా జేడిఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది అలా కాకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజల వద్దకు వెళ్తోంది అందుకే ఉచిత హామీలను విస్తృతంగా ఇస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తామని ప్రకటించింది అదే మాదిరిగా గృహలక్ష్మి పథకాన్ని కూడా తాజాగా ప్రకటించింది ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఏడాదికి ప్రతి మహిళకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఉచితంగా అందజేస్తామని చెప్పడంతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది పేద మహిళలకు ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు మొత్తం మీద ఈసారి అధికారం హస్తగతం అయ్యేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది కోసం మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి